నెల్లూరు జిల్లా అనంతసాగర్ మండలం వక్ఫ్ భూములను కాపాడాలని అవాస్ కప్ యాత్రలు అనంతసాగర్ మండలం తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి ఏఎస్పీకి వినతి పత్రం అందించడం జరిగింది. ఈ సందర్భంగా అవాస్ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు షేక్ అన్వర్ బాషా మాట్లాడుతూ జిల్లాలో ఉన్న వక్ఫ్ భూములు చాలా చోట్ల ఆక్రమణలు జరుగుతున్నాయని ప్రభుత్వం వక్ఫ్ స్థలాలను గుర్తించి వాటిని పూర్తి స్థాయిలో రక్షణ కల్పించాలని ఎవరైనా ఆక్రమణ చేసి ఉంటే వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకుని అలాంటి భూములను స్వాధీనం చేసుకోవాలని అవాస్ కమిటీగా కోరుతున్నారు. కార్యక్రమంలో షేక్ నియాజ్ ఎస్డి సంధారి షేక్ అబ్దుల్ షేక్ ఫక్రుసా తదితరులు పాల్గొన్నారు. వక్ఫ్ భూములన్నీ ఈరోజు అన్యాక్రాంతం అయిపోతున్నాయి. మొత్తం జిల్లాలో ఉన్నటువంటి వక్ఫ్ భూములు కానివ్వండి, అలాగే మసీదు మాన్యాలు కానివ్వండి, అలాగే ముస్లింస్కి సంబంధించిన భూములన్నీ ఈరోజు అన్యాక్రాంతం అయిపోతున్నాయి. దానికి రక్షణ లేకుండా పోతుంది. ఇష్టం వచ్చిన వాళ్ళు దాని మీద దొంగ డాక్యుమెంట్స్ తయారు చేసుకుని ఆ భూములు మా అని చెప్పి ఆక్రమించుకుంటున్నారు. ప్రభుత్వం వెంటనే వక్ఫ్ భూములను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ముస్లింస్ భూములకి రక్షణ లేకుండా పోతుంది. భూముల్ని కాపాడలేని స్థితిలో ఈరోజు ప్రభుత్వాలు ఉంటున్నాయి. ఆ భూముల మీద వచ్చే ఆదాయాలతో ఈరోజు మసీదులు మాన్యాలు మసీదులు నడుస్తున్నాయి. కాబట్టి ఆ భూముల్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. తక్షణమే ప్రభుత్వం ఆ వక్ఫ్ భూములను కాపాడాలని చెప్పి ఈరోజు మేము కోరుతున్నాం. అలాగే జిల్లాలో ఉన్నటువంటి అన్ని వక్ఫ్ భూముల మీద సర్వే చేయించి ఎక్కడెక్కడ భూములు ఉన్నాయని చెప్పి ప్రభుత్వం గుర్తించి వాటిని రక్షణ కల్పించాలని చెప్పి వాళ్ళకి ఫినిషింగ్ చేయించి అక్కడ వక్ఫ్ భూములు అని చెప్పి బోర్డులు పెట్టాలని చెప్పి మసీదు మాన్యాలు అయితే మసీదు మాన్యాలని చెప్పి బోర్డు పెట్టాలని చెప్పి ఈరోజు మేము